ఇవాళ మా పార్టీ మీద పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థులు గల్లి గల్లికి తిరిగి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గల్లి గల్లికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు వేయాలన్నాయో మీకు ఓటు, ఏం చేసిండ్రు మీరు హైదరాబాద్ కంటే చెప్పరు. నేను ఈ మధ్యనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడిగినా, కిషన్ రెడ్డి అన్న మరి మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో మంచినీళ్ళు బాగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, పేదవారికి మేలు చేసుకుంటున్నాం, నువ్వేం చేసినావు చెప్పు అంటే ఆయన ఏమంటాడు ఎరికేనా, నువ్వేం చేసినా దానిలో నాది కూడా గింతంతా ఇస్తా ఉంది కదా తమ్మి అంటాడు ఆయన. నాకు అనుమానం వచ్చింది, నాకు తెలియదా ఏంది అని చెప్పి నేను మొన్ననే కూర్చొని మా ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చొని మొత్తం లెక్కలు తీపించిన, హిసాబ్ కితాబ్ మొత్తం చూసిన. ఒక్క మాట మీరు మా అక్క చెల్లెలు జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనం తెలంగాణ ప్రజలుగా 4 కోట్ల మంది మనం ప్రతిరోజు సబ్బు కొన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, బ్రష్ కొన్నా, పేస్ట్ కొన్నా ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి 6 ఏళ్లలో మనం కట్టింది మొత్తం 2,72,000 కోట్లు, 2,72,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి 6 ఏళ్లలో కట్టినాం. మరి వాళ్ళు ఎంత ఇచ్చిండ్రు ఎరికైనా వాపస్? 1,40,000 కోట్లు. అంటే రూపాయి ఈడికెళ్ళి ఢిల్లీకి పోతే వాపస్ వచ్చింది ఆటాన, రూపాయి పోతే వాపస్ వచ్చింది ఆటాన. మళ్ళీ మీదికెళ్ళి వాళ్ళు వచ్చి ఇక్కడ డైలాగులు కొడతారు. పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఆయన, అమిత్ షా, ఆయన అంటాడు ఇక్కడికి వచ్చి హమ్నే తెలంగాణకు 1 लाख करोड़ రూపాయ దియా అంటాడు. యాడికెళ్ళి దియా? నువ్వే రూపాయి పోతే ఆటాన వాపస్ ఇస్తవి, మా ఆటాన నువ్వేసుకపోయినావు, మీదికెళ్ళి 1 लाख करोड़ దియా ఎక్కడిచ్చినవు? నేను అడుగుతా ఉన్నా, అయ్యా అమిత్ షా గారు రేపో ఎల్లుండో వస్తున్నావాట, నిన్ను అడుగుతున్నా, లేనే దేనే కి బాత్ ఆతీ హై అమిత్ షా సాబ్, ఆప్నే హమే కుచ్ నహీ దియా, అగర్ దియా కిసీనే ఆప్కో तो तेलंगाना का जनता ने 1,30,000 करोड़ रुपया आपको दिया. मर एक्कड़ मन आटाना एडिकोइंदी अंटे इयाला उत्तर प्रदेश लो, बिहार लो, मध्य प्रदेश लो, राजस्थान लो वाळ्ळु चेसुकुने पनुलल्लो मन चेमट चुक्कलु मन रक्तं अक्कड़ उन्नायि. वाळ्ळु मनकि इच्चिंदेम लेदु. ఒకలేమో చెవుల పువ్వు పెడతారు, ఇంకోలేమో మొండి చేయి చూపెడతారు తప్ప వాళ్ళు ఇచ్చిందేం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. గట్టిగా అడిగితే అగో అట్లా ఎట్లా అంటావు, వేర్పాటువాదులు మీరు అంటారు. అంటే హక్కులు అడిగితే వేర్పాటువాదమా? మొన్న హైదరాబాద్లో వర్షాలు పడ్డాయి, ఇక్కడ ఆనంద్ బాగ్లా మీ అల్వాళ్ళ కొన్ని కాలనీల నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తే కేసీఆర్ గారు మిమ్మల్ని అందరినీ కూడా టీవీలలో చూసిండు, ఇళ్లకు బియ్యం పప్పులు పోయి మంచాలు నీళ్ళలో తేలుతుంటే చూసి బాధపడి అయ్యో సాయం చేయాలని ఆలోచించి, పేదవారికి సాయం చేయాలి ఇట్లాంటి కష్టంలను ఆలోచించి 6,64,000 మందికి, ఒకళ్ళకిద్దరికి కాదు, 6,64,000 కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున మనం సాయం చేసే ప్రయత్నం చేసినాం. చేస్తుంటే కొంతమందికి నచ్చలే, కేసీఆర్కి మంచి పేరు వస్తుంది అని చెప్పి కొంతమంది ఉత్తరాలు రాసి ఆపేసింది. ఆపింది ఎవరు వినబడతలేదు. పేదవాడికి సాయం చేస్తుంటే ఆపింది ఎవరు వినబడతలేదు. తమ్మి గట్టిగా 10,000 ఆపినరు, ఇవాళనేమో నరుకుతున్నారు 25,000 ఇస్తారట వాళ్ళు. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే, అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడా? నమ్ముతారా మీరు? నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ ఒకటే చెప్తున్నా, 10,000 ఇచ్చింది మనమే, రేపు డిసెంబర్ 4 తర్వాత రానోళ్ళుంటే వాళ్ళకు కూడా ఇచ్చేది మళ్ళీ కేసీఆరే, మళ్ళా కేసీఆర్ గారే మీకు ఇస్తారు తప్ప రానోళ్ళకి వస్తుంది. టెన్షన్ పడకు. అందరినీ కడుపులో పెట్టుకొని చూసేది కేసీఆర్ గారే, రంది పెట్టుకోకు. ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు, అరే అది బంజారా బైని దయా, ఏం పెట్టినావు ఇది బంజారా. నేనేమంటున్నా అంటే ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు, 10-12 మంది వస్తున్నారట, మంత్రులు, కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, మోడీ సాబ్ కూడా వస్తుంటారు రేపు ఎల్లుండో. ఇక మరి రేపు ఎల్లుండో డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తారేమో, ఇక ఆయన ఒక్కడే ఖాళీగా ఉన్నాడు. ఎవరు మిగిలినరిగా? గుంపులు. ఇది హైదరాబాద్ ఎలక్షనా లేకపోతే పార్లమెంట్ ఎలక్షనా? మాకైతే అర్థమైతలేదు. అయినా పెద్దలు చెప్తారు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, కేసీఆర్ గారు సింగల్గానే వస్తాడు. గుంపులుగా ఏమొస్తాయి? నేను అనలేదు భయ్, కేసు అయితే మీ మీద అవుతుంది నాకైతే తెలియదు. నేనేమంటున్నా అంటే గుంపులు 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 వస్తుండ్రు, మరి ఏడవైనరా మీరందరూ? హైదరాబాద్లో నీళ్ళల్లో ఉన్నప్పుడు ఇగో గిదే హనుమంతరావు తిరిగిండు, నేను తిరిగినా, మా ఎమ్మెల్యేలు తిరిగిండు తప్ప ఎవరన్నా కనబడ్డారు? రవిలియాల కేంద్ర మంత్రులు పైకెళ్ళి వచ్చేటోళ్ళు నేను చూసిన. హనుమంతన్న పోయి ఒక కాడ నీళ్ళలోనే కూర్చున్నాడు ఆయనతో ఉడుక్కుమని. ఏమైనా మళ్ళీ తర్వాతనే కరోనా గిరోనా కూడా వచ్చినట్టున్నది. నేనేమంటున్నా అంటే హైదరాబాద్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి మీ కష్టాలలో ఉన్నది మేమే, మనమే. మళ్ళీ కరోనా వచ్చినప్పుడు ఉన్నది మనమే, లాక్డౌన్లో ఆదుకున్నది మనమే, వర్షం వస్తే ఆదుకున్నది మనమే, వరదలు వస్తే ఆదుకున్నది మనమే. వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు, మన్ను కూడా లేదు. ఆలోచన చేయండి.